ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ పుట్టినరోజు జనవరి 2. ఆయన జనవరి 2, 1920 ఐజాక్ యుడివోచ్ అసిమోవ్గా జన్మించారు. ఆయన గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయిత. ప్రపంచంలో ఎందరో ఆయన రచనలను ఆదరించారు. ఆయనది ఒక ప్రత్యేకమైన దృష్టి. రాబోయే కాలంలో జరగబోయే సాంకేతిక ప్రగతిని ఆనాడే ఊహించి రాసిన గొప్ప రచయిత అసిమోవ్. ఆయన రచనలు భవిష్యత్తును కళ్లకు కడతాయి. అప్పటికే కొంతవరకు సాంకేతిక అభివృద్ధి జరగడం మొదలైంది. దాన్ని చూసిన అసిమోవ్ మరింత లోతుగా పరిశీలనలు జరిపి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ రచించారు. ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డీ డివిన్సీ తన కాలంలో సైన్స్ ఫిక్షన్కు తగిన కాంట్రప్షన్లను రూపొందించారు. హార్డ్ సైన్స్ ఫిక్షన్లో మాస్టర్గా పరిగణించబడిన అసిమోవ్ రాబర్ట్ ఏ ఇంగ్లిన్ మరియు ఆర్థర్ సి క్లార్క్లను బిగ్ 3 సైన్స్ ఫిక్షన్ రచయితలు అనేవారు. వారిలో అసిమోవ్ ప్రధానంగా పరిగణించబడ్డాడు. చాలామంది ఫౌండేషన్ సిరీస్ను అసిమోవ్ యొక్క అత్యంత అద్భుతమైన భాగంగా భావిస్తారు. అతను గెలాక్సీ ఎంపైర్ సిరీస్ మరియు రోబోట్ సిరీస్, స్టార్ ట్రెక్ ది నెక్స్ట్ జనరేషన్, ది ఎక్స్ ఫైల్స్, బాటిల్ స్టార్ గెలాక్టికా, డాక్టర్ హూ మరియు ది ట్విలైట్ జోన్ వంటి విజ్ఞాన కల్పన విజయవంతమైన టెలివిజన్ షోలు కూడా నిర్వహించాడు. ఏప్రిల్ 6, 1992 ఆయన మరణించారు. ఆయన జ్ఞాపకార్థం హాల్మార్క్ ఛానల్ మరియు స్కాలస్టిక్ కార్పొరేషన్ నేషనల్ సైన్స్ ఫిక్షన్ డేగా గుర్తించాయి.